చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు దీనికి సంబంధించిన లేఖను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో కొత్త విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు అలాగే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు నిన్న ఆరోగ్య శాఖ మంత్రి మాన్సూక్ మాండవియాతో కోమరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు తెలంగాణ సీనియర్ నాయకులు మా పాత కొలి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇద్దరం కలిసి అసెంబ్లీలో పనిచేయడం జరిగింది కేంద్ర సహాయ శాఖ మంత్రిగా వండుకుంటూ ఈరోజు కేంద్ర కేబినెట్ శాఖ మంత్రిగా ప్రమోషన్ లభించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలవటానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక క్యాబినెట్ శాఖ మంత్రి నిజంగా కిషన్ రెడ్డి గారావు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ విధంగా అనేక శాఖలు టూరిజం కల్చర్ ఆర్కియాలజీ కాకుండా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ని రాష్ట్రాల బాధ్యతలు కూడా అంత పెద్ద బాధ్యత పెట్టినందుకు వారిని అభినందించుకుంటూ ముఖ్యంగా తెలంగాణలో అన్ని పరిస్థితులు మీకు తెలుసు ముఖ్యంగా అన్నింటికంటే పెద్ద టూరిజం పాయింట్ ఏంది టూరిజంతో పాటు ఎంతో చరిత్ర ఉన్న భువనగిరి ఫోర్టుని అభివృద్ధి చేయడానికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్లు దానికి కేబుల్ కార్ కోసం యాభై కోట్ల రూపాయలతో టెండర్లు పిలువ